హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదర్ మరొకోణం. నేను విప్రసాద్. తాజా సమాచారం ఇప్పుడే అందిన వార్త ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. వారిని ఎక్కడికి ఎవరెవరిని బదిలీ చేశారో చూస్తే ఖచ్చితంగా అవాక్ అవుతారు, అది మాత్రం పక్క. సో ఇప్పుడు నేను ఎవరెవరిని ఎక్కడెక్కడికి ట్రాన్స్ఫర్ చేశారో కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఏదైతే మొన్నటి వరకు కూడా మనకు డీజీపీగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ఆయనని ఎక్కడికి పోస్టింగ్ చేశారో తెలుసా? కమిషనర్ ఆఫ్ ప్రింటింగ్ స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేస్, అంటే ఏదైతే ఈ స్టేషనరీస్కి సంబంధించినది ఉందో ఆ శాఖకు బదిలీ చేశారు. మీకు ఈ శాఖ పేరు ఎప్పుడో విన్నట్లుందా? అదేనండి, మొన్ననే రిటైర్ అయిపోయిన ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు చూసారు, ఆయన ఏదైతే కోర్టులో ఫైట్ చేస్తే మరి ఆఖరి క్షణాన ఆయన రిటైర్మెంట్ రోజున ఆయనకి ఈ పోస్టులోనే రిటైర్మెంట్ జరిగింది. సో ఇప్పుడు అదే పోస్టుకి మరి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక దాని తర్వాత మరొక ప్రముఖ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్, గుర్తున్నారా? సిఐడి చీఫ్గా పనిచేశారు. ఈయన హయాంలో అనేక రకాలైన దాడులు జరిగినా సరే పెద్దగా పట్టించుకోలేదు, అధికార పార్టీ వైపే ఉన్నారు. సో ఈ క్రమంలో ఈయనను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారో తెలుసా? జిఏడి, అంటే జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే, ఈ జిఏడిలో ఉన్నప్పుడు వీరికి ప్రభుత్వం తరపున ఎటువంటి జీతభత్యాలు లభించబట. ఇది పివి సునీల్ కుమార్ గారికి ఉన్న పరిస్థితి ఇక్కడ. సో ఎప్పుడైనా సరే అధికార పార్టీ వారు మరి ఆ యొక్క ఐపీఎస్ అధికారులకి సహకారం ఇస్తే, అంటే అధికార పార్టీకే ఈ ఐపీఎస్ అధికారులు కూడా మేము పార్టీ వాళ్ళమే అన్నట్లుగా వ్యవహరిస్తే ఇదిగోండి ఇట్లాంటి ఫలితాలే ఉంటాయి. ఎందుకంటే మీకు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని డీజీపీగా చేశారు కదా, సీనియారిటీ ప్రకారం ఆయనకి రాకపోయినా కానీ ఆయనకి అంత ప్రముఖమైన స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. సో దానికి కృతజ్ఞత చూపించుకోవాలి అంటే మరి అప్పట్లో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వ్యవహరించాలిగా నిబంధనలన్నింటినీ ప్రక్కన పెట్టేసి, సో ఆ విధంగా చేసినందుకు ఈరోజు వీళ్ళ పరిస్థితి ఈ విధంగా తయారైంది. ఇక దాని తర్వాత మరొక ఐపీఎస్ అధికారి రిషాంత్ రెడ్డి, ఈయన పేరు ఎక్కడో విన్నట్టుందా? అదేనండి, పొంగునూరు అంగళ్ళలో జరిగిన ఘటనను చూశారు చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే అప్పట్లో యాత్ర చేసిన క్రమంలో ఆయన పైన రాళ్లదాడి జరిగితే తిరిగి ఆయన పైనే 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, గుర్తుందా? అప్పుడు ఎస్పీ అనమాట, అక్కడ ఎస్పీ ఆయన. సో ఆయనని ఎక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయమన్నారు అంటే ఏపీ స్టేట్ హెడ్ క్వార్టర్స్ డీజీపీ ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ చేయమన్నారు. సో అంటే ఇంకా ఏ పోస్టింగ్లు ఇవ్వలేదు. సో ఈ రిషాంత్ రెడ్డి గారికి కూడా జీతభత్యాలు ఏమీ రావట ప్రభుత్వం తరపు నుంచి. సో ఈ విధంగా ప్రముఖంగా ఎవరెవరైతే ఐపీఎస్ అధికారులు గత ప్రభుత్వ హయాంలో వాళ్ళ నిబంధనలు ఉల్లంఘించి అధికార పార్టీ వైపే మొగ్గు చూపుతూ వాళ్ళకు కావాల్సిన విధంగా నచ్చిన వాళ్ళేమో ఇట్లా ఈ విధంగా చేస్తూ, ఈ పివి సునీల్ కుమార్ గారు అయితే ఏకంగా మీకు గుర్తుండే ఉంటుంది, రఘురామకృష్ణం రాజు గారిని అప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుంచి తీసుకువెళ్ళి మధ్యలో థర్డ్ డిగ్రీ ఉపయోగించి అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టారు చూశారు. సో మరి ఆయన తీసుకెళ్ళి ఇప్పుడు జిఏడీలో వేశారుగా. సో ఇప్పుడు రఘురామకృష్ణం రాజు గారు కొంత మనశ్శాంతిగా ఉంటారేమో బహుశా, ఎందుకంటే మరి ఆయన సమక్షంలోనే జరిగింది కదా ఇటువంటివన్నీ కూడా. సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఈ ఐపీఎస్ల అధికారులందరినీ కూడా ప్రాముఖ్యత లేని డిపార్ట్మెంట్లకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ప్రస్తుతానికైతే మాత్రం మనకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ విధంగా ఐపీఎస్ అధికారులందరూ కూడా ఈ క్రమంగా బదిలీ కాబడింది. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఐపీఎస్ అధికారులు ఎవరెవరైతే ఆ విధంగా వ్యవహరించారు అధికార పార్టీకి అనుకూలంగా గత ప్రభుత్వ హయాంలో, వారికి ఈ విధంగా ట్రాన్స్ఫర్ అవ్వడం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.